నా పేరు వల్లూరు చంద్రశేఖరరావు గారు. నేను గత 20 సంవత్సరాల నుంచి బాంబేలో జ్యోతిష్లో ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఈరోజు ప్రస్తుతం నేను జ్యోతిష్ శాస్త్రకు ఒక విషయం సంబంధించి మీకు చెప్పదలుచుకున్నాను. వివాహ పంటల గురించి చాలామందికి అపోహలు, అనుమానాలు, శని దోషాలు, మంగళ దోషాలు, సర్పదోషాలు, రకరకాలుగా పరిపూర్ణంగా మనకు అవగాహన లేనందువల్ల ఎన్నో భయాలు దాంట్లో అవుతున్నాం మనము. దాని గురించి కొంచెం విశ్లేషణ చెప్తాము. ప్రస్తుత విధానంలో ప్రతి ఒక్కరూ కూడా పర్ఫెక్ట్గా ఏ జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి కుండల్లో కానీ మా అమ్మాయి జాతకంలో కానీ దాంపత్య జీవితాన్ని దాంపత్య సంసార సుఖం ఎలా ఉంది అని అడగకుండా కేవలము అబ్బాయి అమ్మాయి నక్షత్రం అనుసరించి 36 గుణాలకు కాదు కేవలం 18 గుణాలు వస్తే మంచిది అని, 18 గుణాల కన్నా తక్కువ వచ్చింది లేదా నాడీ దోషం ఉంది, గ్రహ మైత్రి సరిగా లేదని ఇలా చాలామంది ఆ వివాహంలో క్యాన్సల్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. కానీ నా అనుభవం ప్రకారం దాదాపు 20 సంవత్సరాలలో జాతక విశ్లేషణ చేయడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు గ్రహించడం చాలా అవసరం. మొట్టమొదటి, జన్మంలో లగ్న కుండలిలో మనిషి యొక్క ఆచార విచారాలు, వాళ్ళ యొక్క పద్ధతులు ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో ఉండాలి. ఎగ్జాంపుల్, మేషరాశి. మేషరాశి వాళ్ళ యొక్క స్వభావము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కాంప్రమైజ్ కాలేరు, అడ్జస్ట్ కాలేరు, వాళ్ళు చెప్పిందే వేయడం, వాళ్ళు చెప్పిందే శాస్త్రం, అలాగే డ్యూటీ మైండెడ్గా ఉంటారు. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్, అబద్ధాన్ని వాళ్ళు ఎక్కువగా తొందరగా స్వీకరించరు. కానీ ఏ అబ్బాయి అలా జాతకం ఉన్నప్పుడు అమ్మాయి దగ్గర సహనము ఓపిక లేకపోతే జ్యోతిష్ శాస్త్ర ప్రకారము వారిద్దరికి మనస్పర్ధలు వస్తాయి. రెండోది, జాతక కుండలి ప్రకారము ఏదైతే 4వ స్థానం అంటే కుటుంబ స్థానము అంటామో ఆ జాతకంలో భార్యాభర్తలు అయిన తర్వాత సమాజంలో పేరు, ప్రతిష్ట, పరిచయము ఎలా ఉందో దాన్ని కూడా విశ్లేషణ చేసి చూసుకోవాలి. అలాగే పంచమ స్థానం అంటే భార్యాభర్తల మధ్య లవ్ అండ్ అఫెక్షన్, సంతానం, సంపత్తికి ఎలా ఉందో అది కూడా మనం స్వీకరించాలి. అన్నిటికన్నా నేను ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య ఉదయం నుంచి రాత్రి వరకు తెలిసి తెలియక ఏదైనా తప్పప్పుడు జరిగితే దాంపత్య జీవితంలో, సంసార సుఖంలో, శారీరక సుఖంలో ఫర్గెట్ అండ్ ఫర్గ్యూ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. అది అయిన తర్వాత అంతిమంగా మనము అత్తా కోడలి యొక్క సంబంధం ఎలా ఉందో ఇది పత్రికలో ఇలా 70% విశ్లేషణ చేసిన తర్వాత ఆ పత్రికలో వాళ్ళిద్దరి మధ్య స్నేహము, సద్బుద్ధి, సదాచారం ఉన్నట్టు వల్ల తర్వాత ఇక్కడ ఏం చేయాలి అట్లా అంటే 20% వాళ్ళు చేసిన పాపపుణ్యాలు, అలాగే వాళ్ళకి ఎవరన్నా నచ్చ చెప్పడం కానీ తెలుసుకోవడం కానీ, మిగతా 10% పూజ, జపము, వ్రతము, గ్రహదోష నివారణ చేస్తే దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ఆయుష్లో సుఖంగా ఆనందంగా జీవించవచ్చు. కానీ ఈ విషయాన్ని అవగాహన లేకుండా కేవలము 18 గుణాలు కలిస్తేనే పెళ్లి చేసుకోవాలా, అంతకన్నా తక్కువ గుణాలు వస్తే పెళ్లి చేసుకోకూడదు అన్నటువంటి యొక్క అపోహలు చాలామంది దూరం చేసుకోవాలి నా యొక్క నిర్ణయం. అలాగే ఈ జాతి ఈ వివాహ పంతనలో ఎవరికైనా ఏదైనా సలహా కానీ, ఏదైనా డౌట్ కానీ, ప్రశ్న కానీ ఏదైనా ఉంటే నేను ఇచ్చిన అడ్రస్కు మీరు ఫోన్ చేసి కానీ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేస్తే నేను మీకు తెలియజెప్తాను. నమస్కారం.